హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ హబ్. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఈ ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే ప్రతి వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే నేను మీకు ఐబీపీఎస్ క్లర్క్లో క్రాష్ కోర్స్ చేస్తున్నాను కదా, సో ఈ క్రాష్ కోర్స్లో ఇది క్లాస్ 12 అన్నమాట. నేను మీకు దీనికన్నా ముందు 12 వీడియోస్ చేశాను సేమ్ ఇది ఐబీపీఎస్ క్లర్క్లో. ఎవరైనా వీడియోస్ ఇన్ కేస్ మిస్ అయితే కింద డిస్క్రిప్షన్లో మీకు ఐబీపీఎస్ క్లర్క్ 2019 అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, సో ఒకసారి వెళ్ళి ఆ ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి. మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడొచ్చు. సో ఇంకా ఎవరైనా బేసిక్ వీడియోస్ చూడాలన్నా కూడా టాపిక్ వైజ్ కింద డిస్క్రిప్షన్లోనే ప్లేలిస్ట్ ఉంటుంది మీకు, సో మీరు అవి కూడా చూడొచ్చు. ఇప్పుడైతే మనం క్లాస్ 12 స్టార్ట్ చేసేద్దాం. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నారు, నో ఆర్ ఈస్ కే అనేసి అన్నారు. అంటే లైక్ మనకి ఆర్కి కేకి ఎటువంటి రిలేషన్ లేదు, ఆర్ అండ్ కే అనమాట. నెక్స్ట్ ఏమన్నారు, ఆల్ గేమ్ ఈస్ ఓరియో అండ్ మనకి గేమ్ అండ్ ఓరియోకి లేదు కాబట్టి ఫ్యూ ఓరియో ఆర్ అనేసి రాసుకుందాం. సో ఫ్యూ ఓరియో ఆర్ అంటే ఇక్కడ మనకి ఓరియో వస్తుంది అండ్ ఇక్కడ ఆర్ అనమాట. సో ఇప్పుడు మనం సెకండ్ సెంటెన్స్ డైరెక్ట్గా రాసుకుంటాం, ఆల్ గేమ్ ఈజ్ ఓరియో అని. సో ఆల్ గేమ్ ఈజ్ ఓరియో. ఒకసారి నేను ఇంకొకసారి డయాగ్రామ్ మీకు నీట్గా వేస్తానండి, సో దట్ అర్థమవుతుంది. సో ఇది మనకి డయాగ్రామ్ అనమాట. ఇప్పుడు వాళ్ళ కంక్లూజన్లు ఏమన్నారు, సమ్ కే కెన్ బి గేమ్ అని అన్నారు. అంటే లైక్ కే అనేది గేమ్ అవ్వడానికి పాసిబిలిటీ, కెన్ బి అంటే పాసిబిలిటీ కదా, సో పాసిబిలిటీ ఉందా అంటున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గేమ్కి కేకి డయాగ్రామ్లో ఎలాంటి రిలేషన్ లేదు, సో కెన్ బి అనేది పాసిబిలిటీ కాబట్టి మనకి పాసిబిలిటీ కండిషన్ కరెక్ట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏమన్నారు, ఆల్ ఆర్ బీయింగ్ గేమ్ ఇస్ ఎ పాసిబిలిటీ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆర్కి ఓరియోకి రిలేషన్ ఉంది బట్ ఆర్కి గేమ్కి రిలేషన్ లేదు, రిలేషన్ లేనప్పుడు మనకి పాసిబిలిటీ కండిషన్ కరెక్ట్ అనమాట. సో ఇక్కడ మనకి 2 కంక్లూజన్స్ కరెక్టే. ఇక్కడ ఏంటి అని అంటే బోత్ 1 and 2 ఫాలోస్ అనమాట. ఎప్పుడన్నా సరే మనకి డయాగ్రామ్లో ఈ రెండింటి మధ్య ఎటువంటి రిలేషన్ లేకుండా కంక్లూజన్లో పాజిబిలిటీ కండిషన్ వస్తే అప్పుడు మనకి ఆ కంక్లూజన్ అనేది కరెక్ట్. నేను ఇప్పటికీ ఇది చాలాసార్లు చెప్తున్నాను బట్ కొంతమంది మెయిల్ చేశారు వాళ్ళకి ఇది అర్థం అవ్వడం లేదు అనేసి. డయాగ్రామ్లో ఈ రెండింటి మధ్య అవి ఏమన్నా సరే ఇక్కడ గేమ్కి కేకి ఎటువంటి రిలేషన్ లేదు, ఇక్కడ వాళ్ళు కెన్ అన్నారు. కెన్ అంటే మనకి పాజిబిలిటీ, ఎటువంటి రిలేషన్ లేనప్పుడు పాజిబిలిటీ కండిషన్ కరెక్ట్. అండ్ ఇక్కడ కూడా గేమ్ అండ్ ఆర్, గేమ్ అండ్ ఆర్కి రిలేషన్ ఉందా లేదు, గేమ్ సారీ ఓరియో అండ్ ఆర్కి రిలేషన్ ఉంది, గేమ్కి ఆర్కి ఎటువంటి రిలేషన్ లేదు, సో పాసిబిలిటీ కండిషన్ వచ్చింది కాబట్టి మనకి ఈ కంక్లూజన్ కూడా కరెక్ట్ అవుతుంది. సో బోత్ 1 and 2 ఫాలోస్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మనకి ఇక్కడ ఏమన్నారు, ఓన్లీ ఎస్ఆర్ క్రో. సో ఓన్లీ ఎస్ఆర్ క్రో అన్నప్పుడు నేను మీకు ఏం చెప్పాను, ఆల్ క్రో ఆర్ ఎస్ అవుతుంది అనేసి. సో ఆల్ క్రో ఆర్ ఎస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏమన్నారు, సమ్ ఎస్ఆర్ బ్యాట్. సో సమ్ ఎస్ఆర్ బ్యాట్. తర్వాత ఆల్ క్రో ఈజ్ నాట్ షాప్. సో క్రోకి షాప్కి, క్రో అండ్ షాప్కి ఒకటి మనకి ఎటువంటి రిలేషన్ ఉండదు, ఇది షాప్ అనమాట అండ్ ఇది ఎస్. సో ఎటువంటి రిలేషన్ ఉండదు కాబట్టి ఇంటు మార్క్. అండ్ నెక్స్ట్ మన కంక్లూజన్లు ఏమన్నారు, సమ్ బ్యాట్ కెన్ బి షాప్ అన్నారు. సమ్ బ్యాట్ అండ్ షాప్ ఈ రెండింటి మధ్య మనకి ఎటువంటి రిలేషన్ లేదు, అండ్ ఈ రెండింటి మధ్య కూడా మనకి ఎటువంటి రిలేషన్ లేదు. ఎటువంటి రిలేషన్ లేనప్పుడు డయాగ్రామ్లో ఇక్కడ మనకి కెన్ వచ్చింది, కెన్ అంటే పాసిబిలిటీ. డయాగ్రామ్లో ఎటువంటి రిలేషన్ లేకుండా కంక్లూజన్లో పాసిబిలిటీ వస్తే మనకి ఆ కంక్లూజన్ అనేది కరెక్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకి సెకండ్ కంక్లూజన్ ఏమన్నారు, సమ్ క్రో బీయింగ్ షాప్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఇక్కడ చూసుకున్నట్లయితే క్రో మొత్తం మనకి షాప్ అవ్వదు అని అన్నారు. దాని అర్థం ఏంటి, క్రోలో ఏ పార్ట్ కూడా మనకి షాప్ అవ్వదు అని. బట్ ఇక్కడ ఏమన్నారు, సమ్ క్రో బీయింగ్ షాప్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఇక్కడ డెఫినెట్లీ రాంగ్ స్టేట్మెంట్, ఇక్కడ మనకి పాసిబిలిటీ ఇచ్చారు. ఎప్పుడన్నా సరే డెఫినెట్లీ రాంగ్ అయింది, పాసిబిలిటీలో కరెక్ట్ అవ్వదు అనమాట. సో సెకండ్ కంక్లూజన్ అనేది మనకి రాంగ్. సో దీని ఆన్సర్ ఏంటి అని అంటే ఓన్లీ 1 ఫాలోస్. ఎందుకంటే మనకి టోటల్ క్రో అనేది షాప్ ఎప్పటికీ అవ్వదు, బట్ ఇక్కడ క్రో అనేది షాప్ అవుతుంది అని ఇచ్చారు. ఎప్పటికీ అవ్వంది మనకి సమ్లో అవ్వదు అనమాట, కాబట్టి మనకి కంక్లూజన్ 2 అనేది రాంగ్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ మనకి ఇక్కడ ఏమన్నారు, ఓన్లీ ఫ్యూ కేక్ ఆర్ బ్యాంక్. అంటే సమ్ కేక్స్ ఆర్ బ్యాంక్ అనేసి. సో ఇక్కడ కేక్ వస్తుంది అండ్ ఇక్కడ బ్యాంక్ అనమాట. నెక్స్ట్ ఏమన్నారు, నో బ్యాంక్ ఈజ్ ఎ పెన్. సో బ్యాంక్ అండ్ పెన్కి ఎటువంటి రిలేషన్ ఉండదు, సో ఇంటూ. నెక్స్ట్ ఏమన్నారు, సమ్ పెన్ ఈజ్ ప్లాజా. సో సమ్ పెన్ అనేవి మనకి ప్లాజా అనమాట. అండ్ కంక్లూజన్ చూసుకుంటే, సమ్ బ్యాంక్ ఆర్ నాట్ ప్లాజా అన్నారు. సమ్ బ్యాంక్ అంటే ఇది మనకి ప్లాజా కాదు అని ఇచ్చారు.
ఈ రెండింటి మధ్య ఎలాంటి రిలేషన్ లేనప్పుడు మనం ఇది డెఫినెట్గా లేకపోతే పాసిబిలిటీనా చెప్పగలుగుతామా? చెప్పలేం కదా. ఈ రెండింటి మధ్య ఎటువంటి రిలేషన్ లేదు, బట్ ఇక్కడ వాళ్ళు డెఫినెట్ ఇచ్చారు కాబట్టి ఇది మనకి రాంగ్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఏమన్నారు, సమ్ పెన్ కెన్ నెవర్ బీ ఎ కేక్ అన్నారు. ఈ సమ్ పెన్ కెన్ నెవర్ బీ ఎ కేక్ అంటే మనకి పెన్ అనేది బ్యాంక్తో ఎటువంటి రిలేషన్ ఉండకూడదు, బట్ పెన్ అనేది కేక్తో ఎటువంటి రిలేషన్ అయినా ఉండొచ్చు. ఎందుకంటే మనకి స్టేట్మెంట్లు ఏమిచ్చారు, పెన్ అనేది ఒక్కటే, బ్యాంక్కి పెన్కి నో బ్యాంక్ ఈస్ పెన్ అన్నారు, బట్ కేక్ అండ్ పెన్కి మధ్య ఎటువంటి రిలేషన్ లేదు. సో ఎటువంటి రిలేషన్ లేదు అన్నప్పుడు ఇక్కడ డెఫినెట్ స్టేట్మెంట్ ఇది కూడా రాంగ్ అవుతుందన్నమాట. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి అని అంటే నైదర్ వన్ నార్ టూ. ఇది అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మనకి ఇక్కడ ఏమన్నారు, సమ్ డాల్ ఆర్ కార్ అనమాట. సో సమ్ డాల్ ఆర్ కార్ అనమాట. నెక్స్ట్ ఏమన్నారు, ఓన్లీ మోటర్ ఈస్ బెల్ట్. సో ఇప్పుడు మనకి దీంట్లో రిలేషన్ లేదు కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్ చదువుదాం. సమ్ కార్ ఈజ్ నాట్ మోటర్ అన్నారు. సో సమ్ కార్ అండ్ మోటర్ ఈ రెండింటికి రిలేషన్ ఉండదు. సో ఓన్లీ మోటర్ ఈజ్ బెల్ అన్నారు. ఓన్లీ మోటర్ ఈజ్ బెల్ అన్నప్పుడు ఆల్ బెల్ ఈజ్ మోటర్ అనేసి. సో ఆల్ బెల్ ఈజ్ మోటర్ అంటే మోటర్ లోపల మనం బెల్ రాసుకుంటాం. అండ్ ఇప్పుడు కంక్లూజన్స్ చూసుకుంటే వాళ్ళు ఏమన్నారు, ఆల్ బెల్ కెన్ బి కార్ అన్నారు. ఈ మోటార్కి కార్కి మనకి రిలేషన్ లేదు, బట్ బెల్కి కార్కి ఏమన్నా రిలేషన్ ఉందా? రిలేషన్ లేదు కదా. రిలేషన్ లేనప్పుడు కంక్లూజన్లో మనం కెన్ అన్న పాసిబిలిటీ అన్న చూసుకోవాలి. కెన్ అన్న పాసిబిలిటీ అన్న ఒకటే కాబట్టి ఇక్కడ ఎటువంటి రిలేషన్ లేదు కదా, కాబట్టి మనకి ఫస్ట్ కంక్లూజన్ అనేది కరెక్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఏమన్నారు, సమ్ మోటార్ ఆర్ నాట్ కార్ అన్నారు. ఇప్పుడే మనం చూసాం కదా, సమ్ మోటార్ అంటే మనకి ఓన్లీ ఈ పార్ట్ వస్తుంది. సమ్ మోటార్ కెన్ బి కార్ అట్లాంటప్పుడు సమ్ మోటార్ ఆర్ నాట్ కార్ అనేది మనకి రాంగ్ అయిపోతుంది. సో దీని ఆన్సర్ ఏంటి అని అంటే ఓన్లీ వన్ ఫాలోస్ అన్నమాట. మీరు ఎప్పుడన్నా సరే డయాగ్రామ్లో కంపేర్ చేసుకున్నప్పుడు అది డెఫినెట్ స్టేట్మెంటా లేకపోతే పాసిబిలిటీ స్టేట్మెంటా అనేది చూసుకొని కంపేర్ చేసుకోండి. పాసిబిలిటీ స్టేట్మెంట్ అయితే మనకి కరెక్ట్ అవుతుంది, డెఫినెట్ స్టేట్మెంట్ అయితే మనకి రాంగ్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మనకి ఇది ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ క్వశ్చన్ అనమాట, సిక్స్ మెంబర్స్ది. సో సిక్స్ ప్లేసెస్ అనుకుందాం, 3, 4, 5, 6. అండ్ నెక్స్ట్ మనకి ఏమన్నారు, ఎల్ ఈజ్ ఓల్డర్ దాన్ ఓన్లీ 1%. సో ఎల్ ప్లస్ ఏమవుతుంది మనకి, ఇక్కడ అవుతుంది అనమాట, ఎందుకంటే ఓల్డర్ దాన్ 1% అన్నారు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఏమన్నారు, ఎమ్ ఈజ్ ఓల్డర్ దాన్ జే అండ్ ఎల్. సో ఎమ్ అనేది మనకి జే అండ్ ఎల్ కన్నా ఓల్డర్. సో ఎం ప్లస్ ఇక్కడ వస్తుంది, జే ఇక్కడ, లేకపోతే జే లేకపోతే మనకి ఎం ఇక్కడ. సో ఇక్కడ జే, ఇక్కడ ఎం వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏమన్నారు, కే ఈజ్ ఓల్డర్ దాన్ ఐ. సో జే ఈజ్ నాట్ ది యంగెస్ట్ అన్నారు. సో ఈ కండిషన్ మనకి రాంగ్ అవుతుంది. ఎమ్ ఈజ్ ఓల్డర్ దాన్ జే అండ్ ఎల్ బట్ యాజ్ ఓల్డర్ యాజ్ ఐ అన్నారు. సో ఐ కన్నా ఎమ్ అనేది చిన్నది అనేసి. సో ఐ ఇక్కడ ఏమవుతుంది మనకి ఫస్ట్లో వస్తుంది అనమాట. అండ్ ఈ కండిషన్ రాంగ్ కదా. అండ్ సో మనకి నెక్స్ట్ ఏమన్నారు, ద ఏజ్ ఆఫ్ ఐ ఈజ్ 30 ఇయర్స్. కే ఈజ్ ఓల్డర్ అన్నారు కాబట్టి కే ఇక్కడ పెట్టేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఏమన్నారు, ఐ ఏజ్ ఆఫ్ ఐ ఈజ్ 30. సో ఐ ఏజ్ మనకి ఏమవుతుంది, 30 ఇయర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏమన్నారు, ద ఏజ్ ఆఫ్ పర్సన్ హూ ఈజ్ థర్డ్ యంగెస్ట్ ఈజ్ 27 ఇయర్స్. ఇక్కడ మనకి రిమైనింగ్ ఏం ఆల్ఫాబెట్ ఉంది, ఎన్. సో మనం ఎన్ అనేది ఇక్కడ డైరెక్ట్గా పెట్టేసుకుంటాం. ఈ థర్డ్ యంగెస్ట్ అనేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇట్ సైడ్ నుంచి కౌంట్ చేసుకొని ఇక్కడ వాల్యూ 27 అనుకుంటారనమాట. బట్ మనకి థర్డ్ యంగెస్ట్ అన్నారు, ఇది ఓల్డర్ ఇది యంగర్ అనమాట. సో ఎప్పుడైనా సరే ఇటు సైడ్ నుంచి కౌంట్ చేసుకోండి. సో థర్డ్ యంగెస్ట్ అన్నారు కాబట్టి 1, 2, 3. థర్డ్ యంగెస్ట్కి ఎన్ని ఇయర్స్ అన్నారు, 27 ఇయర్స్ అనమాట. సో మన పజిల్కి ఆన్సర్ ఏంటంటే ఇదే. నేను ఇంకొకసారి మీకు నీట్గా రాస్తాను, కే ఐ ఎం జే ఎల్ ఎన్ అనమాట. సో ఐ ఏజ్ ఎంత ఇచ్చారు వాళ్ళు, ఆల్రెడీ 30 ఇయర్స్ ఇచ్చారు. అండ్ థర్డ్ యంగెస్ట్ ఏజ్ వచ్చేసి మనకి 27 ఇయర్స్ ఇచ్చారనమాట. సో మనల్ని దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సో మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నారు, హూ ఈజ్ సెకండ్ ఓల్డెస్ట్ అని అన్నారు. సో మనకి సెకండ్ ఓల్డెస్ట్ ఎవరు ఇక్కడ, ఐ. సో ఆప్షన్ ఏ అనమాట. అండ్ నెక్స్ట్ ఏమన్నారు, హూ ఈజ్ థర్డ్ యంగెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ. సో థర్డ్ యంగెస్ట్ ఎవరైతారు మనకి, 1, 2, 3 కదా. సో జే. సో దీని ఆప్షన్ ఏంటి అంటే మనకి ఆప్షన్ బి అనమాట, జే. అండ్ నెక్స్ట్ మనకి ఏమన్నారు, వాట్ ఈస్ ది పాసిబుల్ ఏజ్ ఆఫ్ ఎమ్ అనేసి అన్నారు. సో ఇక్కడ తీసుకున్నట్లయితే ఎమ్ ఏజ్ ఏముండాలి మనకి, 30 ఇయర్స్ అండ్ 27 ఇయర్స్కి మిడిల్లో ఉండాలి. ఇక్కడ ఆప్షన్స్లో 30కి 27కి మిడిల్లో ఏ వాల్యూ లేదనమాట.
కాబట్టి మన ఆన్సర్ అనేది నన్ ఆఫ్ దీస్ అవుతుంది. సో ఆర్డర్ అండ్ ర్యాంకింగ్లో ఇట్లా ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ ఇస్తారు అండ్ ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది స్క్వేర్ బేస్డ్ అరేంజ్మెంట్ అనమాట. ఇక్కడ వాళ్ళు మనకి ఏమన్నారు, 8 persons ఇచ్చారు అండ్ సో 4 of them ఆర్ సిట్టింగ్ అట్ 4 corners ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్ అండ్ లైక్ సమ్ ఫ్రూట్స్. సో సెంటర్లో ఫేస్ చేసే వాళ్ళు మనకి ఫ్రూట్స్ తీసుకుంటారనమాట, అంటే లైక్ ఫ్రూట్స్ అంటే వాళ్ళకి ఇష్టం. అండ్ నెక్స్ట్ ఏమన్నారు, 4 of them సిట్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సైడ్స్ అండ్ ఫేసింగ్ అవుట్ సైడ్స్. సో మిడిల్లో కూర్చున్న వాళ్ళు అవుట్ సైడ్ ఫేస్ చేస్తారు అండ్ లైక్ సమ్ కలర్స్. సో వాళ్ళకి కలర్స్ అంటే ఇష్టం అనమాట. సో మీరు ఎప్పుడన్నా సరే ఇట్లాంటి వచ్చినప్పుడు ఫస్ట్ 2 possibilities డ్రా చేసేసుకుందాం. ఇన్ కేస్ 2 వల్ల రాలేదంటే అప్పుడు 3కి వెళ్ళండి, బట్ ముందే 3 వేసి టైం వేస్ట్ చేసుకోదండి. మీరు ఫస్ట్ 2 possibilities వేసేసుకోండి. సో 8 members ఉన్నారు కాబట్టి 2, 4, 6 and 8 అనమాట. 2, 4, 6 and 8 ఇక్కడ తీసుకుంటే వాళ్ళు ఏమన్నారు, ఫేసింగ్ సెంటర్ అంటే లైక్ సెంటర్ ఇన్సైడ్ చూసే వాళ్ళకి ఫ్రూట్స్ అంటే ఇష్టం అండ్ అవుట్ సైడ్ చూసే వాళ్ళకి కలర్స్ అంటే ఇష్టం. ఇది రాసుకొని పెట్టుకోండి, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాం కాబట్టి. అండ్ సో ఇన్సైడ్ అంటే అండ్ మనకి ఇక్కడ ఇచ్చారు కదా కార్నర్స్లో కూర్చున్న వాళ్ళు టువర్డ్ సెంటర్ అనేసి, సో కార్నర్స్లో కూర్చున్న వాళ్ళ 6 marks కూడా వేసేసుకోండి ఒకటేసారి, దే ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అనేసి. అండ్ సో మిడిల్లో కూర్చున్న వాళ్ళు మనకి అవుట్ సైడ్ ఫేస్ చేస్తారు, సో వాళ్ళ డైరెక్షన్ కూడా డ్రా చేసేసుకోండి. అండ్ సో మనకి ఇక్కడ ఏమన్నారు, టీ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎన్ హూ లైక్స్ గువా. గువా అనేది ఏంటి మనకి, ఫ్రూట్. ఫ్రూట్ అంటే మనకి సెంటర్ ఫేస్ చేస్తుంది కాబట్టి ఎక్కడో ఒక దగ్గర మీరు గువా అని రాసేసుకున్నాం అంటే లైక్ ఎన్. సో నేనైతే ఇక్కడ అనుకుంటాను, మీ ఇష్టం అండి, మీరు ఎక్కడన్నా అస్యూమ్ చేసుకోండి. సో ఎన్ అనమాట, ఎన్ లైక్స్ గువా. సో దీని దగ్గరే దీని ఫ్రూట్ కూడా రాసుకోండి. అండ్ నెక్స్ట్ ఏమన్నారు, సారీ అండి నేను మీకు ఇది రఫ్ చేస్తాను సో దట్ క్వశ్చన్ మీకు నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది రాసామన్నమాట ఎన్, టీ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎన్ హూ లైక్స్ గువా. సో ఎన్కి ప్లేస్ ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు టీని ప్లేస్ చేద్దాం. సెకండ్ లెఫ్ట్ అన్నారు, సో సెంటర్ ఫేస్ చేస్తే మనకి ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. సెకండ్ లెఫ్ట్ అన్నారు కాబట్టి మనకి 1, 2 ఇక్కడ టీ వస్తుంది అన్నమాట టీ. అండ్ నెక్స్ట్ ఏమన్నారు మనకి, ఎన్ సిట్స్ 3rd టు ద రైట్ ఆఫ్ ఆర్ అన్నారు. సో ఆర్కి 3rd రైట్ అంటే ఆర్ అనేది ఇక్కడ ఉంటేనే మనకి 1st, 2nd, 3rd రైట్ అవుతుంది. ఇక్కడ ఉంది అనుకున్నప్పుడు రైట్ అనేది ఇట్ సైడ్కి అవుతుంది అనమాట. సో ఆర్ ప్లేస్ ఏంటి మనకి, ఫిక్స్డ్ ఇక్కడ ఇక్కడ ఉంటుంది అనేసి. అండ్ నెక్స్ట్ మనకి ఏమన్నారు, ఎస్ లైక్స్ ఎ కలర్. సో ఎస్ అనేది ఒక కలర్ని ఇష్టపడుతుంది. 1 of the persons ఇన్ ద గ్రూప్స్ లైక్ బ్లూ కలర్ అనమాట. సో ఒకళ్ళకి బ్లూ కలర్ అంటే ఇష్టం. సో ఇది కూడా మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏమన్నారు, ఓన్లీ 2 persons సిట్ బిట్వీన్ ఓ అండ్ పి హూ లైక్స్ ఎల్లో. సో ఓకి పీకి మిడిల్లో మనకి 2 members ఉంటారు అండ్ పీకి ఏ కలర్ ఇష్టం అంటే మన ఎల్లో కలర్ అన్నారు. సో ఇది కూడా నోట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏమన్నారు, ద వన్ హూ లైక్స్ గ్రేప్ సిట్స్ 3rd టు ద లెఫ్ట్ ఆఫ్ వన్ హూ లైక్స్ గ్రీన్. సో గ్రేప్స్ని ఇష్టపడే వాళ్ళు 3rd లెఫ్ట్లో కూర్చుంటారనమాట గ్రీన్ కలర్కి. సో 1, 2, 3 3rd లెఫ్ట్ అనమాట గ్రీన్కి. సో ఇది కూడా నోట్ చేసుకొని పెట్టు. అండ్ నెక్స్ట్ ఏమన్నారు, ఎం లైక్స్ యాపిల్ అండ్ సిట్ 2nd టు ద లెఫ్ట్ ఆఫ్ వన్ హూ సిట్స్ 3rd టు ద రైట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ. సో ఇప్పటికైతే ఈ లైన్ సాల్వ్ చేద్దాం మనం, ఎందుకంటే ఇది కాంప్లెక్స్ ఎక్కువ ఉంది కదా. సో ఇక్కడ కింద రాసిన ఇన్ఫర్మేషన్ని రాసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఇక్కడ మనకి ఎం లైక్స్ యాపిల్ అనేసి. సో యాపిల్ లైక్ చేస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటి, అది మనకి సెంటర్ ఫేస్ చేయాలనేసి. సో సెంటర్ ఫేస్ చేయడానికి మనకి ప్లేసెస్ ఏమున్నాయి ఇక్కడ, ఎయిదర్ దిస్ ఆర్ దిస్. సో మనం ఒక కండిషన్లో ఎం ఇక్కడ రాసుకుందాం అండ్ ఇంకొక కండిషన్లో ఎం అనేది ఇక్కడ రాసుకుందాం. సో అండ్ ఎంకి ఏమి ఇష్టం, యాపిల్. సో యాపిల్ కూడా ఇక్కడ రాసేసుకుందాం. ఐమ్ సో సారీ అండి, ఇక్కడ స్క్రీన్లో ప్లేస్ సరిపోవటం లేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎం లైక్స్ యాపిల్ అన్నమాట, మీకు మధ్యలో లైన్ డ్రా చేస్తాను. యా అండ్ నెక్స్ట్ మనకి ఏమన్నారు, సిట్ 2nd టు ద రైట్ ఆఫ్ వన్ హూ సిట్స్ 3rd టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ అనేసి ఉన్నారు. సో ఇప్పటికైతే మనకి క్యూ ప్లేస్ తెలియదు కాబట్టి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. మీరు ఈ లైన్ చాలా అర్థం చేసుకొని చదవాలన్నమాట. ఇక్కడ నుంచి ఎం సిట్స్ 2nd టు ద రైట్ ఆఫ్
వన్ హూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ అనేసి. ఎమ్ ఎవరికి సెకండ్ అంటే లైక్ ఇక్కడ ఎన్కి సెకండ్ రైట్ అనమాట. ఈ ఎన్కి సెకండ్ రైట్ వీళ్ళెవరు, క్యూకి థర్డ్ లెఫ్ట్. సో క్యూకి థర్డ్ లెఫ్ట్ అంటే క్యూ ప్లేస్ ఎక్కడ వస్తుంది మనకి, ఇక్కడ వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎమ్ సెకండ్ రైట్ ఎవరికి వస్తుంది దీనికి, ఎమ్ సెకండ్ రైట్ వీళ్ళకి అవ్వాలంటే ఈ ప్లేస్ అనేది మనకి క్యూకి థర్డ్ లెఫ్ట్ అవ్వాలి. సో క్యూకి థర్డ్ లెఫ్ట్ అవ్వాలి అంటే మనకి క్యూ ప్లేస్ అనేది ఇక్కడ వస్తున్నప్పుడే కదా, ఇది రైట్ ఇది లెఫ్ట్. సో 1 2 3 క్యూకి థర్డ్ లెఫ్ట్ వాళ్ళకి ఎమ్ అనేది సెకండ్ రైట్. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకుంటే హాఫ్ పజిల్ అనేది మనం ఈజీగా సాల్వ్ చేసినట్లే. ఎమ్ అనేది సెకండ్ రైట్, ఈ సెకండ్ రైట్ ఎవరికి అని అంటే క్యూకి థర్డ్ లెఫ్ట్ వాళ్ళకి సెకండ్ రైట్ అనేసి అనమాట దాని మీనింగ్. సో మనకి క్యూ అనే దానికి ప్లేస్ ఫిక్స్ చేసేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఏమన్నారు, ద వన్ హూ లైక్స్ గ్రేప్ ఈజ్ నాట్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ పీ. సో గ్రేప్స్కి పీ నేబర్ కాదు, సో పీని క్యాన్సిల్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఏమన్నారు, ద వన్ హూ లైక్స్ వైట్ కలర్ సిట్ ఇమీడియట్లీ టు ద రైట్ ఆఫ్ వన్ హూ లైక్స్ బనానా. సో బనానా ఇష్టపడే వాళ్ళు వైట్ కలర్ సిటింగ్ అయ్యా బనానా ఇష్టపడే వాళ్ళకి ఇమీడియట్ రైట్లో ఏముంటుందంటే వైట్ కలర్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అండ్ నెక్స్ట్ ఏమన్నారు, క్యూ డస్ నాట్ లైక్ గ్రీన్ కలర్. సో క్యూకి గ్రీన్ కలర్ నచ్చదు అన్నమాట. సో మన దగ్గర ఉన్న టాపిక్ ఏంటంటే, సారీ మన దగ్గర ఉన్న పాయింట్స్ ఏంటంటే ఇవి. సో నేను మీకు రప్ చేస్తున్నాను సెంటర్ ఫ్రూట్ అండ్ అవుట్ సైడ్ చేసేవి కలర్ అని, ఎందుకంటే ఇప్పటికీ ఒక ఐడియా వచ్చింది అనేసి. సో ఇప్పుడు మన దగ్గర మిగిలిపోయిన పాయింట్ ఏంటి అని అంటే ఓ అండ్ పి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓ ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి మనము, 1 2 పి ఇక్కడన్నా వస్తుంది, లేకపోతే 1 2 పి ఇక్కడన్నా వస్తుంది అనమాట. సో ఈ కండిషన్లో మనకి 2 కండిషన్స్ ఫామ్ అవుతున్నాయి. అండ్ సో మనం దీంట్లో చూద్దాం, ఓ ఇక్కడ అనుకున్నాం అనుకో, 1 2 పి ఇక్కడన్నా వస్తుంది, లేకపోతే ఓ ఇక్కడ అనుకుంటే 1 2 పి ఇక్కడన్నా వస్తుంది అనమాట. ఇక్కడ ఓన్లీ 1 కండిషన్ ఉంది, బట్ ఇక్కడ 2 కండిషన్స్ ఫామ్ అవుతున్నాయి. సో 2 కండిషన్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి మనము ఇంకొక డయాగ్రామ్ కంపల్సరీ వేసుకోవాలి, ఎందుకంటే మనకి ఈ డయాగ్రామ్లో 2 కండిషన్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి. సో ఇప్పుడు మనం ఇంకొక డయాగ్రామ్ వేసుకుందాం. సో నేను మీకు ఇక్కడ క్వశ్చన్ ఫాంట్ తగ్గించేసి డయాగ్రామ్ కూడా కొంచెం పెద్దగా రాశాను అనమాట, సో మీకు అర్థమవుతుందనేసి. సో ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే పి అండ్ ఓ దీని రిప్రజెంటేషన్లో ఉన్నామన్నమాట. సో ఇక్కడ 2 కేసెస్ వస్తాయి అండ్ ఇక్కడ ఓన్లీ సింగిల్ కేసు వస్తుంది. సో ఇక్కడ మనం రాసేసుకుందాం పి ఎల్లో అండ్ 2 ప్లేసెస్ ఇక్కడ ఓ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ 2 కండిషన్స్ కాబట్టి మనం ఇక్కడ నీట్గా రాసుకుందాం పి అండ్ ఓని. సో ఇక్కడ పి రాసుకుందాం, పి ఎల్లో 2 మెంబర్స్ ఓ అనమాట. అండ్ ఈ డయాగ్రామ్లో ఏమవుతుంది మనకి, ఇక్కడ పి అనమాట, ఇక్కడ పిఎల్లో ఇక్కడ 2 మెంబర్స్ తర్వాత ఓ అనమాట. సో ఈ డయాగ్రామ్లో ఈ పాసిబిలిటీ. సో ఇది నేను మీకు పక్కన పెట్టేస్తున్నానండి, ఇది మనకు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట గ్రీన్ అండ్ గ్రేప్స్కి. సో ఇప్పుడు మనకి ఫామ్ అయిన డయాగ్రామ్. అండ్ నెక్స్ట్ మనకి ఎస్ రిలేటెడ్గా ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఎస్ రాసుకుందాం. ఎస్ సమ్ కలర్ ఇష్టపడుతుంది. సో కలర్ ఇష్టపడుతుంది అంటే దాని అర్థం ఏంటి, ఆటోమేటిక్గా అది అవుట్ సైడ్ ఫేస్ చేస్తుందని. సో అవుట్ సైడ్ ఫేస్ చేస్తుందంటే ఓన్లీ ఒకటే ఒక పాసిబిలిటీ ఏంటి, ఇక్కడ మనకి ఎస్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమొస్తుంది ఈ డయాగ్రామ్లో, ఇక్కడ ఎస్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్కి పాసిబిలిటీ మనకి ఇది. ఎస్క్ అనేది ఒక కలర్ బట్ ఏ కలరో వాళ్ళు చెప్పలేదు. సో ఇప్పుడే మనం దానికి ఏ కలర్ అనేది డిసైడ్ చేయం. అండ్ నెక్స్ట్ చూద్దాం. సో మనకి గ్రేప్స్ అనేవి గ్రీన్కి థర్డ్ లెఫ్ట్ అనేసి అన్నారు. సో లెఫ్ట్ అంటే మనకి ఇక్కడ ఈ ప్లేసెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనం గ్రీన్ అనుకున్నాం అనుకోండి, 1 2 థర్డ్ లెఫ్ట్ ఇక్కడ గ్రేప్స్ వస్తాయన్నమాట. సో ఇక్కడ గ్రీన్ అండ్ ఇక్కడ గ్రేప్స్, ఎందుకంటే మనకి అవుట్ సైడ్ ఫేస్ చేసేదాన్ని బట్టి అంటే లైక్ అవుట్ సైడ్ కలర్ అండ్ ఇన్సైడ్ ఫేస్ చేసేది ఫ్రూట్స్ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం ఈ డయాగ్రామ్లో, సో సేమ్ గ్రీన్ 1 2 గ్రేప్స్ అనమాట. అండ్ ఇంపార్టెంట్ కండిషన్ మనకి ఏమన్నారు, గ్రేప్స్కి నేబర్ పీ ఉండొద్దు అని అన్నారు. బట్ ఇక్కడ గ్రేప్స్కి తీసుకున్నట్లయితే పీ ఇక్కడ నేబర్ ఉంది కాబట్టి మనకి ఈ కండిషన్ అనేది రాంగ్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ 2 కండిషన్స్లో చూడాలి. అండ్ మనకి ఇక్కడ ఎక్కడ వస్తుంది గ్రేప్స్ అనేవి, సారీ గ్రీన్, ఇక్కడ గ్రీన్ ఉంటుంది. సో 1 2 3 ఇక్కడ గ్రేప్స్ ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ కూడా మనకి గ్రేప్కి పక్కన పీ వచ్చింది కాబట్టి మనకి ఈ కండిషన్ కూడా రాంగ్. సో మిగిలిన కండిషన్ ఏంటంటే ఇది. సో ఇప్పుడు మనము ఈ రిమైనింగ్ కలర్స్ని అండ్ రిమైనింగ్ ఫ్రూట్స్ని ఈ డయాగ్రామ్లో ఫిట్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 4 కార్నర్స్లో ఫ్రూట్ ఉండాలి. ఇక్కడ యాపిల్ అయిపోయింది, ఇక్కడ గువ అయిపోయింది, ఇక్కడ గ్రేప్స్ అయిపోయింది. సో మిగిలిన ఫ్రూట్ ఏంటి మనకి, బనానా. సో బనానా ఇక్కడ వస్తుంది.
అండ్ బనానాకి ఏది ఉండాలి మనకి? వైట్, అంటే లైక్ వైట్ రైట్లో మనకి బనానా ఉండాలి. సో ఆబ్వియస్లీ ఈ క్యూ ఏమవుతుంది మనకి? వైట్ కలర్ అవుతుంది అన్నమాట. అండ్ మనకి రిమైనింగ్ కలర్ ఏంటి మిగిలింది? బ్లూ. సో ఎస్ అనేది మనకి బ్లూ కలర్ అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ చార్ట్ వచ్చేసింది. సో డయాగ్రామ్ ఏంటి అని అంటే ఇది. నేను మీకు ఈ డయాగ్రామ్ ఒకసారి నీట్గా రాస్తాను. అండ్ సో మన డయాగ్రామ్ ఇదన్నమాట. మళ్ళీ దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతారు, అండ్ ఆ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలి. ఇప్పటికైతే నేను మీకు దీంట్లో క్వశ్చన్స్ ఏం పెట్టలేదు, జస్ట్ సొల్యూషన్ చెప్దామనేసి. ఎప్పుడన్నా సరే మీరు టూ కండిషన్స్ ఫామ్ అయిన తర్వాత ఓన్లీ టూతోనే ప్రాబ్లం ఎండ్ అయిపోతుంది అని అనుకోద్దండి. అండ్ డైరెక్షన్స్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి, నాట్ ఓన్లీ ఈ కేస్ అనమాట, ఏదైనా సరే కేసులో మీ అంతటి మీరే ఒక దగ్గర వాల్యూని అజ్యూమ్ చేసుకోద్దండి. ఎందుకంటే మనము ఇక్కడ ఫస్ట్లో టూ కేసెస్ చేసాము, బట్ ఫస్ట్ కేసులో ఏమైందంటే టూ ప్లేసెస్ మనకు వచ్చాయన్నమాట, పి అండ్ ఓకే. సో మీరు పి ఇక్కడే ఉంటుంది, ఓ ఇక్కడే ఉంటుంది అనేసి కరెక్ట్గా అజ్యూమ్ చేసుకోవద్దండి. ఇంకొక చార్ట్ అంటే లైక్ ఇంకొక డయాగ్రామ్ని మళ్ళీ మీరు డ్రా చేసుకోవడానికి ట్రై చేయండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ టూతోనే వస్తాయి, బట్ ఇన్ కేస్ పేపర్ టఫ్ అడగాలంటే మాత్రం మనకి త్రీ కండిషన్స్లో ఫామ్ అవుతాయి అన్నమాట, లైక్ ఈ క్వశ్చన్లో లాగా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ సో ఇక్కడ మనము నెంబర్ ఆఫ్ పెయిర్స్ కనుక్కోవాలన్నమాట. సో వాళ్ళు ఇచ్చిన నెంబర్ని రాసుకుందాం. 5, 8, 3, 8, 9, 2, 6, 5, 3, 1, 4 అనమాట. బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్ ఇచ్చారు. సో ఓన్లీ ఫార్వర్డ్ చూడాలి. సో 5, 6, 7, 8. సో ఇంక మారుస్తాను. సో 5 to 8 ఒక పెయిర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏమవుతుంది మనకి? 8 తర్వాత 9. సో ఇదొక పెయిర్. అండ్ నెక్స్ట్ మనకి ఇదొక పెయిర్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే 3, 4, 5, 6, 7, 8 ఏం లేదు. అండ్ నెక్స్ట్ 8 తర్వాత మనకి 9 ఉంది. అండ్ నెక్స్ట్ 9 చూసుకుంటే 10, 11 ఏం లేదు. 2, 3, 4, 5, 6, 7 లేదు. నెక్స్ట్ 6 తర్వాత 7, 8, 9 లేదు. 5, 4, 3, 2, 3, 4, 5 ఏం లేదు. సో మనకి ఎన్ని పేర్స్ వచ్చాయంటే 3 పేర్స్ అనమాట. సో ఆ పేర్స్ ఏంటి అంటే 5, 8, 5, 9 and 8, 9 అనమాట. ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్ అని అడిగారు కాబట్టి ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్ చూస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మనకి ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ లాగానే అనమాట. సో యాజ్ యూజువల్ రాసేసుకుందాం స్పెల్లింగ్. COR POREDE. సో ఇది మీరు కౌంట్ చేసుకునేటప్పుడు చాలా కూల్గా కౌంట్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం మిస్ అయినా కూడా మనకి ఆప్షన్స్ అనేది రాంగ్ వెళ్తుంది అనమాట. సో బోత్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ ఒకటేసారి కౌంట్ చేసుకుందాం. CDEFGHIJK లేదు. నెక్స్ట్ OPQRSTUV. నెక్స్ట్ ఓ తర్వాత పి. ఇటు సైడ్ కౌంట్ చేసుకోండి, ఇటు సైడ్ కండి ఇటు సైడ్కి. నెక్స్ట్ RSTUVW RST పి నుంచి QR. సో ఇదొక పేరు అనమాట. పి ఆర్ తర్వాత ఎస్ అండ్ టి. సో ఇదొక పేరు అనమాట. నెక్స్ట్ PQRS అనమాట ఇటు సైడ్ కూడా. ఓ నుంచి PQRS. నెక్స్ట్ ఓ నుంచి పి ఇక్కడ వస్తుంది. QRS లేదు. నెక్స్ట్ ఆర్ అనమాట. ST. సో ఇదొక పేరు. నెక్స్ట్ ఆర్ నుంచి STUVW. నెక్స్ట్ ABC. ఇక్కడ ABCD లేదు. TU. నెక్స్ట్ టీ ఇక్కడ యు. సో మనకి ఎన్ని పేర్స్ ఫామ్ అయ్యాయి? 4 పేర్స్ అనమాట. సో దీని ఆన్సర్ ఏంటి అంటే 4 పేర్స్. మీరు కౌంట్ చేసుకునేటప్పుడు చాలా కూల్గా కౌంట్ చేసుకోండి. ఇఫ్ నాట్ మేము కౌంటింగ్ మిస్ అవుతాము అని అంటే మీరు నెంబరింగ్ కూడా ఇచ్చేసుకోండి అనమాట. నెంబరింగ్తోనే సాల్వ్ చేయొచ్చు, దీంతోనే సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇదే బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఏమన్నారు మనకి, ఫ్యామిలీలో 7 పర్సన్స్ ఉన్నారు అనేసి అన్నారు. అండ్ నెక్స్ట్ తీసుకుంటే ఎన్ని సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఓ అన్నారు. సో ఎన్ అనేది సిస్టర్ ఇన్ లా కాబట్టి మనకి ఎన్ జెండర్ తెలుసు. సో సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఓ అన్నారు కాబట్టి ఓ అనేది పక్కన రాసుకుందాం, ఎందుకంటే మనకి ప్రజెంట్ అయితే దీని జెండర్ తెలియదు. సో ఓ అన్నమాట. ఎన్ అనేది మనకి ఫీమేల్. అండ్ నెక్స్ట్ ఏమన్నారు, ఎస్ ఈజ్ చైల్డ్ ఆఫ్ ఎం, హూ ఈజ్ చైల్డ్ ఆఫ్ ఆర్. అంటే ఎస్ ఈజ్ చైల్డ్ ఆఫ్ ఎం అన్నమాట. సారీ అండి, నేను పక్కన రాస్తాను. సో ఎస్ అనేది చైల్డ్ ఆఫ్ ఎం అనమాట. అండ్ ఈ ఎం అనేది మనకి చైల్డ్ ఆఫ్ ఆర్ అనేసి. సో ఇవి 3 జనరేషన్స్. అండ్ నెక్స్ట్ ఏమన్నారు, పి ఈజ్ సన్ ఆఫ్ క్యూ అనేసి అన్నారు. సో పి అనేది మనకి సన్, దీని జెండర్ కూడా తెలుసు, క్యూ యొక్క సన్. అండ్ నెక్స్ట్ ఏమన్నారు, హూ ఈజ్ సన్ ఇన్ లా ఆఫ్ ది వైఫ్ ఆఫ్ ఓ. సో ఇక్కడ నుంచి మనకి రిలేషన్ అర్థమైంది కాబట్టి మనము ఇక్కడ నుంచి మన ఫ్యామిలీ ట్రీ అనేది బిల్డ్ చేసుకుందాం. సో
క్యూ అనేది మనకి, సారీ పి అనేది మనకి క్యూ సన్ అన్నమాట. కాబట్టి డైరెక్ట్గా రాసేసుకున్నాం పి సన్ ఆఫ్ క్యూ. అండ్ నెక్స్ట్ ఏమన్నారు, హూ ఈజ్ సన్ ఇన్ లా ఆఫ్ వైఫ్ ఆఫ్ పి. క్యూ అనేది సన్ ఇన్ లా ఎవరికి, వైఫ్ ఆఫ్ ఓ. అంటే లైక్ మనకి క్యూ అనేది ఎవరికో మ్యారీడ్ అండ్ ఈ మ్యారీడ్ పర్సన్కి, అంటే లైక్ సన్ ఇన్ లా అంటే అల్లుడు కదా, సో వైఫ్ ఆఫ్ ఓ అంటే మనకి ఓ అనేది మేల్ అన్నమాట. దాని అర్థం ఓ అనేది హస్బెండ్ ఆఫ్ సమ్వన్ అనేసి, ఇది సన్. అండ్ నెక్స్ట్ ఏమన్నారు మనకి, ఎన్ అనేది ఓ సిస్టర్ ఇన్ లా అనేసి అన్నారు. సో మనకి ఎన్ అనేది ఇక్కడ రాసుకుందాం సిస్టర్ ఇన్ లా, కాబట్టి ఇది దీని ఇక్కడ ఫీమేల్తో రిప్రజెంట్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఏమన్నారు, పి అండ్ ఎస్ ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్స్. సో ఎస్ అనేది మనకి ఫీమేల్ అనమాట, ఈ రెండు బ్రదర్ అండ్ సిస్టర్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఓ అనేది ఎన్కి సిస్టర్ ఇన్ లా అన్నారు. దాని అర్థం ఏంటి, ఈ రెండు లైక్ సిస్టర్స్ అనేసి. సో ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి ఈ ఆర్ ఎం అండ్ ఎస్ అనేది ఇక్కడ రాయాలన్నమాట, బికాస్ ఎస్ అనేది ఎం డాటర్ అండ్ ఎం అనేది ఆర్కి డాటర్ అనేసి. సో ఇప్పుడు మీకు ఫ్యామిలీ ట్రీ అర్థమైంది అనుకుంటాను, 7 మెంబర్స్ కూడా వచ్చారు మనకి. సో ఇది మన ఫ్యామిలీ ట్రీ అన్నమాట. ఈ క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటే ఇంకొకసారి వినండి, మేబీ మీకు ఆర్ఎంఎస్ దగ్గర ఒకటి అర్థమైంది లేదు, బట్ ఇంకొకసారి వినండి. క్యూ దగ్గర కూడా కొంచెం ట్రిక్కీగా ఉంటుందన్నమాట. సో క్యూ దగ్గర నుంచి కూడా మీరు అజ్యూమ్ చేసుకోవాలి. సో మన ఫ్యామిలీ ట్రీ అయితే ఇది, దీన్ని బేస్ చేసుకుని మన క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే, హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు క్యూ అన్నారు. ఆర్ రిలేటెడ్ టు క్యూ అంటే విత్ క్యూ మనం చూడాలన్నమాట. సో ఆర్ ఎక్కడుంది, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు క్యూ చూడాలి. సో విత్ రెస్పెక్ట్ టు క్యూ చూస్తే మనకు ఆర్ ఏమవుతుంది, మదర్ ఇన్ లా అనమాట. సో దీని ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి, మదర్ ఇన్ లా. అండ్ నెక్స్ట్ ఏమన్నారు, హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు ఓ. సో ఎస్ అనేది ఓకి ఏ విధంగా రిలేట్ అవుతుంది అని అన్నారు. అంటే మనము విత్ రెస్పెక్ట్ టు ఓ చూడాలన్నమాట. సో విత్ రెస్పెక్ట్ టు ఓ చూస్తే ఏమవుతుంది, ఇది మనకి గ్రాండ్ డాటర్, ఎందుకంటే ఎస్ ఫీమేల్ కాబట్టి. సో ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ, గ్రాండ్ డాటర్. అండ్ నెక్స్ట్ ఏమన్నారు, హౌ ఈజ్ ఎన్ రిలేటెడ్ టు ఎం. విత్ రెస్పెక్ట్ టు ఎం ఎన్ చూడాలి. సో ఎం ఎక్కడుంది, ఇక్కడ. సో విత్ రెస్పెక్ట్ టు ఎం ఎన్ చూడాలంటే మనకి ఏమవుతుంది, ఆంట్ అవుతుంది, ఆంట్ అవుతుంది అన్నమాట. సో ఆప్షన్ సి అన్నమాట, ఆంటీ. సో ఇలాంటి క్వశ్చన్సే అడుగుతారు మనకి. మీరు డయాగ్రామ్ వేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వేసుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ సో ఇది డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్ అనమాట. ఇది ఈజీ క్వశ్చనే కాబట్టి నేను మీకు హోంవర్క్ ఇచ్చాను. సో ఈ పజిల్ సాల్వ్ చేసిన తర్వాత ఈ 3 క్వశ్చన్స్కి కూడా కమెంట్ చేయండి ఆన్సర్ అనేది. అండ్ నెక్స్ట్ చిన్న సిలాగ్ కూడా ఇచ్చాను మీకు హోంవర్క్కి. కొంతమంది నాకు మెయిల్ చేశారు సిలాగ్స్ అర్థం కావడం లేదని. సో పర్టికులర్గా ఓన్లీ వాళ్ళ కోసమే నేను ఈ సిలాగ్ అనేది హోంవర్క్ ఇచ్చాను. సో ఈ ముందు చెప్పిన డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్ అండ్ ఈ పజిల్ అనమాట, అండ్ సారీ ఈ సిలాగ్ అనమాట. సో ఈ 2 క్వశ్చన్స్ సాల్వ్ చేసి మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో నేను మీకు క్వాంట్ మీద చేస్తాను. ఇప్పటికీ ఒక 3 వీడియోస్ ఏమో చేశాను మీకు రీజనింగ్లో. సో నెక్స్ట్ వీడియోస్ నేను మీకు క్వాంట్ మీద చేస్తాను. సో మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ 2 క్వశ్చన్స్కి కూడా మీరు నాకు ఆన్సర్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.